मंडे एंडलो चल्लटी आइसक्रीम तिंटुनारा अयिते जाग्रत्त आइसक्रीमुलु तिंटे अनारोग्यान्नी कोनि तेच्चुकुन्नट्ले हैदराबाद लो मुठा फेक आइसक्रीमुलनु तयारु चेस्तोंदी नकली आइसक्रीमुलपै प्रमुख ब्रांड्ल स्टिक्कर्लु वेसि विक्रयिस्तोंदी ప్రమాదకర రసాయనాలతో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా పెళ్లిళ్ళు శుభకార్యాలకు సర్ఫరా చేస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు మూడు కంపెనీల్లో కోటికి పైగా ఐస్ క్రీమ్లు సీజ్ చేశారు. దూలపల్లి, చందానగర్, కుకట్పల్లిలో ఐస్ క్రీమ్ కంపెనీలు మూసివేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. హైదరాబాద్ నగరంలో నకిలీ వస్తువులు తయారు చేస్తున్న వాళ్ళ పైన సైబర్బాల్ పోలీసులు కొరడా జల్పిస్తున్నారు. ఎక్కడికక్కడ వాటి పైన సోదాలు నిర్వహించి అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా చూసినట్లయితే ఎక్కడికక్కడ నకిలీ ఐస్ క్రీమ్ తయారు చేసి బ్రాండెడ్ పేర్లను వాటికి అతికిస్తున్న వ్యవహారం పైన పోలీసులు సీరియస్గా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో అంటే సమ్మర్ వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్కు హెవీగా డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే నకిలీ ఐటమ్స్ కావచ్చు లేకుంటే కాలం చెల్లిన ఫుడ్ ఐటమ్స్ని కాలం చెల్లిన ఐటమ్స్ అన్నిటిని కూడా వీళ్ళు వాడుతున్నట్టుగా ఇప్పటికీ విచారణలో బయటపడింది. ఇప్పుడు చూసినట్లయితే హైదరాబాద్లోని కుకటపల్లి ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ ఐస్ క్రీమ్ కంపెనీ పైన అటు అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఈ కంపెనీకి సంబంధించిన ఐస్ క్రీమ్ సంబంధించిన దాన్ని ఇప్పటికైతే అధికారులు పూర్తి స్థాయిలో కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ మొత్తం కూడా ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ ఈ కంపెనీ పెద్ద మొత్తంలో ఐస్ క్రీమ్లు తయారు చేసి ముఖ్యంగా ఏదైతే పెళ్ళిళ్ళు కావచ్చు, వివాహాలు కావచ్చు, లేకుంటే దీంతో పాటుగా ఫంక్షన్స్ జరిగే ప్రాంతాలకు ఈ మొత్తాన్ని కూడా సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఈ కంపెనీ పైన సోదాలు నిర్వహించినప్పుడు ఈ కంపెనీ మొత్తం కూడా ఏదైతే ఎక్స్పైరీ డేట్ అయినా మొత్తం మెటీరియల్ను కెమికల్స్ని వాడేసి ఆ మేరకు మొత్తంగా ఐస్ క్రీమ్ను తయారు చేస్తున్నట్టుగా బయటపడింది. అయితే ఇప్పటికీ ఈ కంపెనీ పైన అధికారులు సోదాలు చేసి దీంట్లో పెద్ద మొత్తం కూడా మెటీరియల్ను ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం చూసినట్లయితే మొత్తం కాలం చెల్లిన అంటే మెటీరియల్ ఎక్కడ కూడా యూజ్ కాకుండా ఉన్నది. మెటీరియల్ మొత్తం కూడా ఎప్పుడో కాలం చెల్లిన మెటీరియల్ కూడా వీళ్ళు వాడుతున్నట్టుగా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. ఈ మెటీరియల్ని కూడా వాడినట్లయితే ఈ మెటీరియల్తో తయారు చేసిన ఐస్ క్రీమ్ తిన్నట్లయితే ఇవి పూర్తిగా ఎక్కడికెక్కడ మనకు అనారోగ్యం పాలే అవకాశం ఉంటుంది. ఇది చూసినట్టయితే 2020 ఏదైతే దీని ఎక్స్పైరీ డేట్ 2020 అని ఉన్నది, అలాంటి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఈ మెటీరియల్ మొత్తం కూడా తీసి వీళ్ళు ఏదైతే ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నారు. అయితే దీంట్లో ఇప్పటికీ అటు అధికారులు చూసినట్లయితే దీంట్లో పెద్ద మొత్తంలో వీళ్ళు ఐస్ క్రీమ్ తయారు చేసి అటు ఫంక్షన్స్ వివాహాలకు వాటన్నిటి కూడా వీళ్ళు తయారు చేసి పంపిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇప్పటికైతే సైబరాబాద్ పోలీసులు ఈ కాలం చెల్లిన మెటీరియల్ తోటి ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న వీళ్ళపైన కొరడా జల్పించి మొత్తంగా మెటీరియల్ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో చూసినట్లయితే వీళ్ళు ప్రధానంగా వేడుకల కోసం తయారు చేసి ఐస్ క్రీమ్ సరఫరా చేస్తున్నారు. మరోవైపు చిన్న చిన్న బండ్లు ఏదైతే ఈ కాలనీలు కావచ్చు లేకుంటే మురికివాడలో బండ్లకు సంబంధించి బండ్లలో ఐస్ క్రీమ్ అమ్మేందుకు కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసి ఆ మేరకు సరఫరా చేస్తున్నట్లుగా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఈ కంపెనీ మొత్తంగా చూసినట్లయితే ఎక్కడికక్కడగా ఈ కంపెనీలో ఎక్కడ చూసినా కాలం చెల్లిన అంటే ఎక్స్పైరీ డేట్ అనే మెటీరియల్ మొత్తంగా దాంతో మొత్తంగా ఐస్ క్రీమ్ తయారు చేసి సప్లై చేస్తున్నట్లుగా ఇప్పటికీ అధికారులు అయితే చెప్తున్నారు. దీనిపైన అధికారులు నిన్న రేట్ చేసినప్పుడు పూర్తి స్థాయిలో దీంట్లో పెద్ద మొత్తంలో ఈ మెటీరియల్ సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే దీన్ని సోదా చేసి దీంట్లో పెద్ద మొత్తంలో దాదాపు 20 లక్షల పైచలకు విలువ చేసే ఐస్ క్రీమ్ మొత్తాన్ని కూడా మెటీరియల్ మొత్తం కూడా సీజ్ చేశారు. వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఎక్స్పైరీ అయిన మెటీరియల్ తోటి వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా దీన్ని తయారు చేస్తున్నట్లుగా పేర్కొనడం జరుగుతుంది. అయితే దీనిపైన కూడా అటు సైబరాబాద్ పోలీసులు పూర్తిగా కొరడా జల్పించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మెటీరియల్ మొత్తం కూడా సీజ్ చేసి ఆ మేరకు ఏదైతే రమేష్ని ఏదైతే అదుపు తీసుకోవడం జరిగింది అతన్ని విచారిస్తున్నారు. ఇప్పటికైతే దీనిపైన మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఫ్యాక్టరీలు కోకలుగా ఉన్నాయి. హైదరాబాద్లోని హైదరాబాదు అటు మేడ్చల్ ప్రాంతం కావచ్చు, జీడిమెట్ల ప్రాంతం కావచ్చు, లేకుంటే అటు కాటేదాన్ కావచ్చు, లేకుంటే మేడ్చల్లోని దూలపల్లి ప్రాంతంలో ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో కూడా ఇలాంటి మెటీరియల్ సంబంధించి అంటే నకిలీ ఫుడ్ ఐటమ్స్ తయారు చేసే ఫ్యాక్టరీలు కోకలుగా ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు ఎక్కడికక్కడ అధికారులకు వస్తున్న సమాచారం మేరకు వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా సోదాలు నిర్వహించి ఆ మేరకు పూర్తి స్థాయిలో మెటీరియల్ సీజ్ చేస్తున్నారు. ఇప్పటికైతే హైదరాబాద్ నగరంలో ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్న కంపెనీలపైన అధికారులు సోదాలు నిర్వహించి ఆ మేరకు పెద్ద మొత్తాన్ని కూడా ఈ ఫ్యాక్టరీలో ఉన్న ఐస్ క్రీమ్ మొత్తాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. మరోవైపు చూసినట్లయితే ఈ ఐస్ క్రీమ్ ఏదైతే వీటితో తయారు చేసిన ఐస్ క్రీమ్ తింటున్నట్లయితే తీవ్ర స్థాయిలో కూడా అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రాణాలు పోయే అవకాశం కూడా కనబడుతుంది. దీంట్లో ఇప్పటికి చూసినట్లయితే వీళ్ళు పెద్ద మొత్తంలో ఐస్ క్రీమ్ తయారు చేసి ఆ మేరకు సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే
దీంట్లో ఇప్పటికి ఇలాంటి ఈ మెటీరియల్ తయారు చేసి ఏదైతే కాలం చెల్లిన కెమికల్స్ కాలం చెల్లిన వాటితోటి ఐస్క్రీమ్ తయారు చేసి సరఫరా చేస్తున్న నేపథ్యంలో దీనిపైన సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు రేడ్ చేసి ఈ మెటీరియల్ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మేరకు ఇక్కడ ఈ ఫ్యాక్టరీని గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్యాక్టరీ నడుపుతున్న రమేష్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అతనిపైన కూడా పోలీసులు కేసు పెట్టడం జరిగింది. ఆ మేరకు ఫర్దర్గా ముందుకు పెడతామని చెప్తున్నారు. ఇప్పటికైతే ఈ ఫ్యాక్టరీలో పెద్ద మొత్తంలో కాలం చెల్లిన కెమికల్స్ తోటి ఐస్క్రీమ్ తయారు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు వాటిపైన పూర్తి స్థాయిలో కూడా చర్యలు చేపట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా వీటిపైన సోదాలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికైతే హైదరాబాద్ నగరంలో ఇలాంటి కాలం చెల్లిన లేకుంటే నకిలీ ఐస్క్రీమ్లు తయారు చేసి బ్రాండెడ్ కంపెనీల పేర్లను వేస్తున్న నేపథ్యంలో వాటన్నిటి మీద కోడా జల్పిస్తున్నాం, వాటిపైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే హైదరాబాద్ నగరంలో హైదరాబాద్లోని సైబరాబాద్ పరిధిలో ఎవరైతే నకిలీ వస్తువులు తయారు చేసి బ్రాండెడ్ కంపెనీ బ్రాండ్లు వేసి స్టిక్కర్లు వేసి బయటకు పంపిస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.